సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఫారెస్ట్ కార్మికుల న్యాయమైన సమస్యను వెంటనే ఐక్యత ఫారెస్ట్ కార్మికులకు టైం స్కేల్ హామీనే ఫారెస్ట్ కార్మికులకు టైం స్కేల్ హామీనే అమలు చేయాలి. ముఖ్యమంత్రి హామీలే నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారి మాటను ఫారెస్ట్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఫారెస్ట్ గారు ఇచ్చిన టైం స్కేల్ హామీని ఫారెస్ట్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన టైం స్కేల్ హామీని అమలు చేయాలి. ఫారెస్ట్ కార్మిక టైం స్కేల్ హామీని అమలు చేయాలి. ఫారెస్ట్ కార్మిక టైం స్కేల్ హామీని అమలు చేయాలి. ఫారెస్ట్ కార్మిక టైం స్కేల్ హామీని ఫారెస్ట్ కార్మిక టైం స్కేల్ హామీని ఫారెస్ట్ కార్మిక ఆఫీసులు వారికి హామీని వెంటనే ఫారెస్ట్ కార్మికుల ఐక్యత ఆ పారిశ్ర రక్షణ కోసం పాము కాటుకు చనిపోయిన పూల్లో కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. స్మగ్గర్ల చేతిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరో మానాన్ని ప్రాణాన్ని మొత్తం కూడా పణంగా పెట్టి ఈ అడవి పచ్చగుండాలి బాగుండాలి మా దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలనేటువంటి విశ్వాసంతో ఇళ్ళు పనిచేసిన తర్వాత అయ్యా మాకు ఈ వైఖరి మానుకోకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి గట్టి పరిస్థితి తీరుతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఐక్యత తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి అటవీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు 587వ రోజు 1.5 సంవత్సర కాలానికి పైగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోజు కడుపు కాల్చుకుంటూ మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి కోరుతున్నారు. ఏమైనా కొత్త డిమాండ్లు ఏమైనా వాళ్ళు అడుగుతున్నారంటే అది కూడా కాదు, వాళ్ళు టీటీడీ బోర్డు చేసిన తీర్మానం అమలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్నైనా అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈ మూడు అమలు చేయడం లేదంటే ఏదో ప్రైవేట్ సంస్థల్లో ఇట్లా జరిగిందానంటే దాన్నైనా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థ, ధార్మిక సంస్థ, ప్రభుత్వ అధికారులు ఉండేది, బోర్డులో తీర్మానం చేసేది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనరు, ఇతర ఎమ్మెల్యేలు, ఇంతమంది ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ చేసినటువంటి తీర్మానం అమలు కోసం ఈరోజు ఇన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నామంటే దీనికి ఏమాత్రం విశ్వసనీయత ఉందో అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని, టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పి తీర్మానం చేశారు. వేతనాన్ని కూడా పెంచారు. పెంచి మళ్ళా హఠాత్తుగా మీరందరూ టైం స్కేల్ కాదు, మిమ్మల్ని కార్పొరేషన్లో కలుపుతాం, ఒక ప్రైవేటు సంస్థలు అంటే 30 ఏళ్ల సర్వీసును వదులుకొని ప్రైవేటు కార్పొరేషన్లో ఎందుకు కలుస్తారు? ఇది ఏమాత్రం కనీసమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ
ఈ బోర్డు కానీ సరైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం లేదు. బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అనేక సార్లు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు తిరుపతికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి సామూహిక వినతి ఇద్దామని చెప్పి బయలుదేరాం. ఈ 587 రోజుల్లో అనేక సార్లు ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చాడు, వచ్చిన ప్రతిసారి ఇంకా కాలేదా అయిపోతుందని చెప్పి నెత్తిమీద చేయిబెట్టి ఆయన వెళ్ళిపోవడం అనే కార్యక్రమం జరుగుతుంది. పోయినసారి వచ్చినప్పుడు కూడా 4 కార్మికులు పోయి వినత పత్రం ఇస్తే పరిశీలన చేద్దాం అన్నారు. పరిశీలనగానే ఉంది తప్ప మీ హామీ ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము శాంతియుతంగా ముఖ్యమంత్రికి సామూహిక వినతి ఇద్దామని చెప్పి బయలుదేరితే పోలీసులు అడ్డుకొని నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు, ఆఫీసుల మీదకి వస్తూ ఉన్నారు, ఇళ్ల దగ్గరికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి తిరుపతికి వస్తున్నాడనంటే మా ఇళ్ల దగ్గరికి పోలీసులు, ఆఫీస్ చుట్టూ పోలీసులు, పెద్ద పెద్ద వజ్ర వాహనాలు, పెద్ద పెద్ద పోలీసు వ్యాన్లు, తుపాకులు, పెద్ద ఒక ఏదో మేమంతా ఒక ఉగ్రవాదుల్లాగనో లేదంటే ఇంకేదో తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళలాగనో ఈరోజు పోలీసులు మీద పడుతున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మేము అమలు చేయమని చెప్పి అడుగుతూ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఇట్లా అణిచేయడం అన్యాయమైనటువంటిది. ఈరోజు ముఖ్యమంత్రి కనీసం ప్రకటన చేసి ఆయన విశ్వసనీయతను ప్రకటన ఆయన నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మనమ తిప్పను, మాట తప్పను అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు. ఇటీవల కూడా ఆయన పెద్ద పెద్ద ప్రకటనలు చేశాడు. ఈరోజు దీన్ని ఏమంటారు, మీరు ఇచ్చినటువంటి మాట తప్పారు. మాట తప్పడమే కాదు, చేసిన తీర్మానాన్ని మీరు అమలు చేయడం లేదు, కోర్టు ఆదేశాలని అమలు చేయడం. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఈ రకంగా అణిచివేస్తూ పేదల్ని అన్యాయంగా అడ్డంకులు సృష్టిస్తే ఇది ఈరోజు కాతే రేపు బద్దలవుతుంది. సమాజంలో ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకొని న్యాయమైన ఈ పోరాటాన్ని చేస్తున్న పేద కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.